పల్మనాలజీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అదేవిధంగా కొంతమంది పిల్లల్లో నిమోనియా లాంటిది కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. సీజనల్గా ప్రతి పిల్లలకు కూడాను ఇలాంటి ఇన్ఫెక్షన్లు రావడం కొంతమందిలో సివియర్గా మారుతూ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ నుంచి వచ్చిన సీక్రెషన్స్ అన్నీ కూడాను శ్వాసనాళాల్లో పేరుకొని పోయి ఆ పేరుకొని పోవడం వలన గాలి లోపలికి బయటికి రాకుండా దాని ద్వారా వాళ్ళకి ఆయాసము పిల్లికూత సౌండ్స్ అనేవి వస్తాయి. అవన్నీ కూడా టెంపరరీనే. అంటే ఆ నిమోనియా జబ్బు కనుక మనం పూర్తిగా యాంటీబయాటిక్స్ ఇచ్చేసి మంచి హైడ్రేషన్ ఇచ్చేసి ఫ్లూయిడ్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి కంట్రోల్ అయిపోతే ఆ ఏరియాలో ఆ సీక్రెషన్స్ ఉండవు, దాని ద్వారా వాళ్ళకి ఆ పిల్లికూత ఆ సౌండ్స్ కూడా రాకుండా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఒక ఎత్తు అన్నమాట. చాలా మట్టుకి అంటే ఆస్తమా టెండెన్సీ లేకుండా, అంటే కొంతమందిలో వంశపారంపర్యంగా ఆస్తమా వచ్చే టెండెన్సీ ఉంటుంది. సో ఆస్తమా టెండెన్సీ లేని పిల్లల్లో ఆ పిల్లికూత ఆయాసం వచ్చినప్పుడు ఆస్తమా కాదు వేరే జబ్బు ఉండొచ్చు అని ఇలాంటివన్నిటిని బట్టి మనం తెలుసుకోవాలి. అయితే కొంతమందిలో మాత్రం ఆస్తమా టెండెన్సీ పేరెంట్స్లో ఉన్నట్లయితే, అది సింగిల్ పేరెంట్ కానీ లేదా ఇద్దరు పేరెంట్స్లో కానీ ఆస్తమా కానీ అలర్జీ లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే, ఆస్తమా అలర్జీ అనేది పిల్లల్లో ఈ పిల్లికూత మాదిరిగా స్టార్ట్ అవ్వచ్చు అన్నమాట. వాళ్ళకి బ్రాంకైటిస్ అనేది రావచ్చు. అయితే ఈ ఆస్తమా వీళ్ళల్లో మాత్రం ఒకసారి రావటం కాకుండా అది ఫ్రీక్వెంట్గా రావటం, వచ్చిన ప్రతిసారి కూడా ఎక్కువ రోజులు ఉండటం, దగ్గు అనేది ఒక్కోసారి పొడి దగ్గుగా ఉన్నా కూడా అది ఎక్కువ రోజులుగా కంటిన్యూస్గా ఉండటం అనేది, అలాగే స్కిన్ అలర్జీ లాంటి లక్షణాలన్నీ కూడా. సో ఇవన్నిటితో పాటు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీలో కూడాను ఇలాంటి అలర్జీ ఆస్తమా లక్షణాలు ఉన్నాయి అని అన్నప్పుడు వీళ్ళకు ఆస్తమా టెండెన్సీ ఉంది కాబట్టి ఇది ఇనిషియల్ స్టేజు, రాను రాను వాళ్ళకి తీవ్రంగా మారే అవకాశం ఉంది కాబట్టి అది ఇనిషియల్గానే మనం పూర్తిగా జబ్బును కంట్రోల్ చేయాలి, దానికి సరైన మందులు వాడుకోవాలి, డాక్టర్ పర్యవేక్షణలో జబ్బు పూర్తయ్యే వరకు మందులు తీసుకోవాలి అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అయితే మొత్తానికి పిల్లల్లో వచ్చే ఎన్నో రకాల జబ్బుల్లో అవన్నీ కూడా, అంటే వాటిలో పిల్లికూత ఆయాసం ఉన్నంత మాత్రాన అన్ని కూడాను ఆస్తమా అని చెప్పుకోవడానికి వీల్లేదు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. అవి కాదేమోనన్న అనుమానంతో మనం చూసుకునే టెంపరీ ట్రీట్మెంట్లు ఏవైతే అవసరమో అవి డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటే మంచిది. డాక్టర్ గారు, మరి మనం కొన్ని ట్యూమర్స్లో కూడా ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం, మరి దీనికి గల కారణాలు ఏంటో వివరిస్తారా? ఇప్పుడు ట్యూమర్స్ అనేవి అవి కూడా ఈ శ్వాసకోశాలకు దగ్గరలో ఉండే ట్యూమర్స్ అనమాట. శ్వాస నాళాలకు ఇప్పుడు ఎయిర్వే ట్యూబ్స్ ఉంటాయి, ఆ ఎయిర్వే ట్యూబ్స్ లోపల కానీ, అంటే ఇన్సైడ్ విదిన్ ది లూమన్ విదిన్ ఎయిర్వేస్, ఏదన్నా ట్యూమర్ అది చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ క్యాన్సరస్ కానీ నాన్ క్యాన్సరస్ కానీ ఒకవేళ ఉన్నట్లయితే అది మన ఎయిర్ లోపలికి వెళ్ళి రావడంలో ఇబ్బందులు చేస్తూ ఉంటుంది. న్యాచురల్గా ఎక్కడైతే అబ్స్ట్రక్షన్ ఉందో అక్కడ పిల్లికూత లాంటి సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏ ఏరియాలో అయితే అబ్స్ట్రక్షన్ ఉందో ఆ ఏరియాలోనే మనకు ఆ సౌండ్స్ వినబడతాయి. ఇప్పుడు కొన్ని క్యాన్సర్ ట్యూమర్ మొదలవుతుంది అనుకుందాం, కొంతమందిలో అది ఒక పక్కనే ఉంటుంది, జనరల్గా క్యాన్సర్లు రెండు వైపులు రావు. సో ఆ లెఫ్ట్ సైడ్లో ఉందనుకుందాం, ఆ ఏరియాలోనే దానిపై భాగంలోనే మనకు ఛాతిలో పిల్లికూత లాంటి సౌండ్స్ వస్తాయన్నమాట. ఎగ్జాక్ట్గా ఆస్తమా వంటివి కాదు కానీ అది ఒక సౌండ్ అనమాట. అదే అదర్ సైడ్లో ఆ పిల్లికూత అట్లాంటివి ఉండవు. జనరల్గా ఆస్తమాలో మాత్రం రెండు వైపులు ఉంటుంది, మొత్తం బాడీ మొత్తంలో ఉంటుంది. సో బ్యాక్ సైడ్లో కానీ ఫ్రంట్లో కానీ చెస్ట్లో లంగ్స్లో అన్ని ఏరియాస్లో కూడాను ఆ వీజింగ్ సౌండ్స్ మనకు వినబడుతూ ఉంటుంది. అదే ఈ క్యాన్సరస్ ట్యూమర్ ఇంట్రాల్యూమినల్ లీజన్ అంటాం అనమాట. సో అలాంటిది ఉన్నప్పుడు ఓన్లీ ఆ ఎయిర్వేస్ దగ్గర మాత్రమే అబ్స్ట్రక్షన్ ఉంటుంది, అక్కడ మాత్రమే మనకు ఆ సౌండ్స్ వినబడుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇవి నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్లో కూడాను, అంటే అడినోమాస్ అంటాం అనమాట, వాటిలో కూడా లోపల అబ్స్ట్రక్షన్ ఉంటే అలాగే జరుగుతుంది. కొంతమందిలో ముఖ్యంగా ఈ పిల్లల్లో అనమాట, వాళ్ళు పొరపాటున ఆహారం ఏదైనా తీసుకుంటున్నప్పుడు నోట్లో ఉండే విత్తనాలు కానీ ఆహారం కానీ బఠానీలు లేదా పళ్ళ గింజలు ఇలాంటివన్నీ కూడా పొరపాటున ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయి ఊపిరితిత్తుల్లో శ్వాసనాళాల్లో అడ్డుకొని ఈ ట్యూమర్లు ఏ విధంగా అయితే మనకు ఎయిర్వే ట్యూబ్స్ని అబ్స్ట్రక్ట్ చేస్తున్నాయో అదేవిధంగా శ్వాసని అడ్డుకుంటాయి అన్నమాట ఇలాంటి సబ్స్టెన్సెస్ అన్నీ కూడా. సో న్యాచురల్గా ఆ ఎయిర్ అనేది ఫ్రీగా ఫ్లో అవ్వకపోతే ఆ ఏరియాలో మనకు సౌండ్స్ వినబడుతూ ఉంటాయి. కాకపోతే అవి ఎడతెరిపి లేని దగ్గు, దాంతోపాటు ఆయాసం ఈ పిల్లల్లో ఉంటుంది, కొంతమందిలో నిమోనియా కింద కూడా మారుతూ ఉంటుంది అనమాట. అయితే వాళ్ళు చెప్తారు, కొంతమంది గమనిస్తూ ఉంటారు కూడాను, ఫలానా ఏదో తిన్నప్పుడు గొంతు పొలిమారిపోవటం, అది లోపలికి వెళ్ళిపోయి దాని తర్వాత ఈ దగ్గు ఆయాసం రావడం అంటూ జరుగుతూ ఉంది అని
కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా అలాంటి డౌట్స్ను వ్యక్తపరుస్తుంటారనమాట. సో వాటిల్లో కూడాను మనకు ఆయాసం పెళ్లి కూత అనేది వినిపిస్తూ ఉంటుంది. కానీ అలాంటి హిస్టరీ ఉన్నప్పుడు మాత్రం వెంటనే మనం దాన్ని గమనించేసి దాన్ని మనం తీసివేయడానికి ఆ ఫారిన్ బాడీస్ అంటామన్నమాట వాటిని, ఆ ఫారిన్ బాడీస్ని బయటికి తీసివేయాల్సి ఉంటుంది. లేకపోతే అవి ప్రమాదకరంగా నిమోనియా రావటం కానీ లేకపోతే ఊపిరితిత్తులు కొలాప్స్ అయ్యేట్లుగా చేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంట్రాల్యూమినల్ అంటే ఎయిర్వే ట్యూబ్లో ఉండే లోపల ఉండే అబ్స్ట్రక్షన్స్. కొన్నిసార్లు సిక్రెషన్స్ కూడా మామూలు కొంతమందిలో ఈ బ్రాంకియాక్టేసిస్ అని, లంగ్ యాబ్సిస్ అని, నిమోనియా అని, వీటిల్లో లోపల కఫం బాగా పేరుకొని పోయి శ్వాసనాళాల్లో అడ్డంకులుగా చేస్తూ ఉంటాయి. సో ఆ అడ్డంకులు ఉన్నప్పుడు మళ్ళీ న్యాచురల్గా ఆ ఎయిర్ అనేది ఫ్రీగా మూవ్ కాదు కాబట్టి ఆ బబ్లింగ్ సౌండ్స్ అనేవి, స్క్వీజీ సౌండ్స్ అనేవి, ఆయాసం పిల్లి కూత సౌండ్స్ అనేవి వాళ్ళల్లో వస్తుంటాయి. కానీ ఆ సీక్రెషన్స్ అనేవి ఒకసారి మనం మందులతో మనం తగ్గించగలిగితే వాళ్ళల్లో ఆ ఆయాసం పిల్లి కూత అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సో ఇవన్నీ ఇంట్రాల్యూమినల్ లీషన్స్ అంటాం. అయితే ఆ లూమెన్కి బయట వైపున కూడా, ఈ ఎయిర్వే ట్యూబ్కు బయట వైపున కూడా అంటే పెరిఫెరల్ ఏరియాస్ అన్నమాట, కానీ ఇవి కూడా శ్వాసనాళాల్లోనే కొన్ని కణతలు ఒకవేళ దగ్గరలో ఉంటే ఆ కణతలు ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ లేదా ట్యూమర్స్ క్యాన్సర్స్ వీటి వల్ల కానీ పెరిగినప్పుడు అవి కనుక ఆ ఎయిర్వేస్ మీద ప్రెషర్ పెడితే ఆ ఏరియాలో కూడా ఎయిర్ అనేది సరిగ్గా లోపలికి వెళ్ళటం రావటం జరగదు కాబట్టి వాళ్ళల్లో ఆస్తమా లక్షణాలు అనేవి కనబడుతూ ఉంటాయి. కాకపోతే నేను అన్నట్లు ఆ ఇంట్రాల్యూమినల్ అబ్స్ట్రక్షన్ ఏ ఏరియాలో అయితే ట్యూమర్ ఉండి మనకు ఉంటుందో అదే ఏరియాలో మాత్రమే మనకు ఆ సౌండ్స్ వినబడతాయి. అలాగే ఎక్స్ట్రాల్యూమినల్ అబ్స్ట్రక్షన్లో కూడాను మనకు సౌండ్స్ ఓన్లీ ఆ పోర్షన్లో మాత్రమే కనబడుతూ ఉంటాయి. సో అవి జనరల్గా మనం ఎక్స్రేస్ కానీ సిటీ స్కాన్ కానీ ఇలాంటివి చేసినప్పుడు మనకు ఆ ట్యూమర్ కానీ లేకపోతే లింఫ్ నోడ్స్ కానీ అవి ఉన్నాయా లేవా, అవి ఎంత సైజుగా ఉన్నాయి, ఎంత ప్రెషర్ చేస్తూ ఉన్నాయి, సో వాటికి సంబంధించిన జబ్బు ఏమిటి, అది క్యాన్సరస్కి సంబంధించింది అవునా కాదా. కొన్ని లింఫోమా అంటాం అన్నమాట, అంటే క్యాన్సర్కి దగ్గరలోనే లింఫోమా కానీ లేదా క్యాన్సర్ లంగ్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాధి కానీ ఇలాంటి ట్యూమర్స్, కొన్ని ఈ మీడియాస్టినల్ ట్యూమర్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఈ అబ్స్ట్రక్షన్ అనేవి జరుగుతూ ఉంటుంది. ఆ ఎయిర్వేస్ అబ్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఆయాసం పిల్లికూత వస్తుంది. కొంతమందిలో మాత్రం ఈ ట్యూమర్స్ అనేవి అంటే ఈ పెరిఫెరల్ పార్ట్లో కాకుండా సెంట్రల్ పోర్షన్లో ఉంటుందన్నమాట, అంటే ఈ ట్రేకియా అని, లారింగ్స్ కానీ లేదా కింది పోర్షన్లో ఈ మెయిన్ ట్యూబ్స్ అన్నమాట. ఆ సెంట్రల్ ఎయిర్వేస్లో కనుక ఒకవేళ ఇలాంటి అబ్స్ట్రక్షన్ అంటూ జరిగితే సౌండ్స్ అన్నీ కూడా నువ్వు రెండు వైపులు వినపట్టడం, ఊపిరి పీల్చుతున్నప్పుడు ఇవి ఎక్కువగా వినపట్టడం, అదే ఆస్తమాలు అయితే ఊపిరి వదిలేస్తున్నప్పుడు పిల్లికూత ఉంటుందన్నమాట. వీళ్ళల్లో గాలి లోపలికి పీలుస్తూ ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనబడుతూ ఉంటాయి. సో అట్లా మనం తేడా తెలుస్తూ ఉంటుంది. కాకపోతే అవి కాకుండా వాళ్ళకు మింగడంలో ఇబ్బంది లేకపోతే గొంతు బొంగురు పోవటం లాంటి ఇబ్బందులు, వీళ్ళల్లో మిగతా లక్షణాలు దగ్గులో రక్తం రావటం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ లక్షణాలన్నిటినీ మనం గమనించేసుకునే వీళ్ళకు ప్రాబబ్లీ ఇది ఆస్తమా కాదు, ఆస్తమా కాకుండా వేరే జబ్బు ఉండే అవకాశం ఉంది, ఈ ట్యూమర్ ఉండొచ్చు లేదా ఏదైనా క్యాన్సర్కి సంబంధించి ఉండొచ్చు లేదా కొన్నిసార్లు ట్యూబర్క్లోసిస్కి సంబంధించిన గ్లాండ్స్ కూడా అలాగే వచ్చేసి అవి ప్రెషర్ చేస్తాయి కాబట్టి టీబీ కానీ ఉందేమో, ఇలాంటివన్నీ కూడాను మనం డిఫరెన్షియేట్ చేసుకుని వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. పిల్లికూతలకి ఆయాసంకి ఎలాంటి ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాల గురించి తెలుసుకునే ముందు పల్మనాలజీ కార్యక్రమంలో మరో చిన్న విరామం.